నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు మంచి మంచి స్టోరీస్ చెప్తున్నారండి అబ్బా వినయ్కి ఎంత బాగున్నాయో ఇంకొక స్టోరీ ఏదైనా చెప్పండి అండి కొంచెం పెద్ద కథ చెప్తాం అట్ల జనరల్ గా మనం బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ వేసిన ముడి బ్రహ్మముడి ఇలాంటి వింటాం కదా పెళ్లి అలా అవుతాయి ఏమిటో ఒక సంవత్సరం సంబంధం చూస్తారు వద్దనుకుంటారు పిల్లకి నచ్చదు పిల్లాడికి నచ్చదు మరుసటి సంవత్సరం మూడో సంవత్సరం మళ్ళీ అదే సంబంధం వచ్చి ఆ పెళ్లి అవుతూ ఉంటుంది అవును అప్పుడప్పుడు అలా జాతకం కుదరలేదు అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది కనపడతారు రాసి పెట్టుంది అదేదో ఊరు నుంచి ఏదో ఊరు మాకు ఇక్కడ సుబ్రహ్మణ్యం గారిని పురోహితులు ఫ్రెండ్స్ అక్క వాళ్ళ ఇంటికి వస్తారు బాగా ఆయన యూపీ వెళ్ళి ఒక యూపీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటుంటారు మన పద్ధతి లేనమ్మా అన్నీ అంటారు కానీ అక్కడ ఆవిడ చేసుకున్నారు పనిమాల ఆయన చాలా హ్యాండ్సమ్ మంచి కుటుంబం పెద్దది చక్కగా ఉండేవారు పెద్దవారు బాగా ఉన్న పెద్దయినాయి సడన్ గా వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసుకున్నారు వాళ్ళ కుటుంబంలో అందరూ వెళ్ళారు ఒకడికి అక్కడ పెళ్లి అయింది రాసి పెట్టి ఉంది అనమాట అక్కడి నుంచి రాసి తెచ్చుకున్నాను అంటుంటారు ఆయన ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అది అది గుర్తొస్తుంటదమాట ఎక్కడి నుంచో చేసుకుంటాం పెళ్లిళ్ళు పెళ్లిళ్ళు ఎలాగో అయిపోతాయి అసలు ఈ సంబంధం వీళ్ళకి ఎలా వచ్చింది అలాంటివి కూడా అనిపిస్తాయి విచిత్రంగా బ్రహ్మ రాసిన రాతని బ్రహ్మ వేసిన మూడని చెప్తాం ఆ బ్రహ్మ వేసిన మూడి కథ అనమాట ఇది పూర్వం ఓ రాజుగారు ఉండేవారు ఆయనకి లేక లేక ఒక అపురూప అయిన పిల్ల పుట్టింది మాధవి అని పేరు పెట్టారు ఆ అంటే బుట్టుకుంటే మాసిపోతుంది అనిపించేది దాదులు కూడా అందంగానే ఉండాలి ఆ పిల్లని తీసుకు చూసుకోటానికి ఓ మామూలు వాళ్ళు అంటుకుంటే పిల్ల పాడైపోతుంది అలా అనిపించేది భలే అందగత్త పిల్ల పెరుగుతూ ఉంటే రాజుగారికి ఏమనిపించేది చక్కటి పిల్లకి ఎట్లాంటి వరుడు వస్తాడో ఐరా గైరా వాడికి ఎలా ఇస్తాం ఇంత అందమైన పిల్లకి ఇంతకంటే అందమైన వాడు కావాలి కనీసం ఇంత అందమైన ఉండాలి ఎట్లా దొరుకుతాడు అనిపించేది పిల్ల కొంచెం పెద్దది తవ్వగాను ఒక పన్నెండేళ్ళు వచ్చేసరికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు పాత రోజుల్లో అలాగే చేసేవాళ్ళు ఆ రాజకుమారులు ఈ రాజకుమారులు ఫోటోలు వస్తే ఈయనకి ఒక్కళ్ళు నచ్చేసేవాళ్ళు కాదు అదేమిటి వీళ్ళు ఎలా ఉన్నారు వాడికి ఆ ముక్కులా ఉంది వీళ్ళకి కనుబొమ్మలు బాగలేదు వాడు ఏమిటో క్రూరంగా చూస్తున్నాడు పిల్ల సాత్వికురాలు పిల్ల అందగతే అలా అనిపించేది ఎలా పెళ్లి దిగులు పట్టేసింది ఆయనకి ఆ వచ్చినవాడు రాజు అవ్వాలని బెంగ కాదు ఇంత అపురూప సౌందర్యవతికి తగినటువంటి జగదేక వీరుడు కావాలి వీరుడు కాదు అందగాడు కావాలి ప్రధానంగా ఇక కుదరటల్ల అయితే ఏమైంది మంత్రి గారు అన్నారు అదేంటి ప్రభు రాజ్ కావాలని ఎక్కడుంది మామూలు వాళ్ళలో అందగాళ్ళు ఉండరు ఎవరో ఒకళ్ళని చేసుకుందో మన పిల్లని చేసుకుంటే మా వాడే మన రాజు ఏం పర్వాలేదు అన్నాడు అక్కడి నుంచి ఊళ్ళో అందమైన యువకుల ఫోటోలు తెప్పించడం మొదలెట్టారు వీడు అందగాడు వాడు అందగాడు అంటే ఎవడందగాడు ఈయనకి ఎక్కేది కాదు ఎడు చూసినా కూతురే అందంగా కనపడేది దిగులు పడుతూ ఉండేవాడు చూస్తూ ఉండేవాడు అయితే ఏమైందట ఒకనాటి రాత్రి ఆయనకి కళ్ళవు బ్రహ్మదేవుడు కనిపించాడు ఎందుకు నాయన దిగులు పడుతున్నావు మీ అమ్మాయికి కావలసిన ముడి ఏనాడో వేసి ఉంచాను వాడి పేరు పెలా నా పిల్లవాడు వాడి పేరు అని పేరు చెప్పాడు ఓ ఈయనకి బ్రహ్మదేవుడు ఏదో మూడేసి ఉంచాడని అర్థమైంది అక్కడి నుంచి మంత్రితో చెప్పాడు నాకు ఒక కాలొచ్చింది బ్రహ్మదేవుడు కనపడ్డాడు ఆయన్నే స్వయంగా చెప్పాడు పిల్లవాడికి పిల్ల పిల్లకి ఒక మూడు వేసి ఉంచాను దీన్ని తగిన వరుడు పుట్టాడు అని వాడి పేరేదో చెప్పాడు అయ్యా నాకు సరిగ్గా అర్థం కాలేదు ఈసారి మళ్ళీ బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తానని కొంతకాలానికి రోజు అడగ్గా అడగ్గా మళ్ళీ రోజు కలవచ్చింది నిన్ను దిగులు పడద్దు నానా కురవరట్తో మీ అమ్మాయి పెళ్ళవుతుంది అన్నాడు బ్రహ్మదేవుడు పేరేమిటి కురవరట్ అదేం పేరు విచిత్రంగా ఉంది కానీ ఈ విచిత్రమైన పేరుని ఈయన పెట్టుకున్నాడు గుర్తుపెట్టుకున్నాడు అక్కడి నుంచి మంత్రికి చెప్పాడు పేరు చూడు ఇంతగా ఉంది రాజుల్లో ఎలా ఉండే వీరసింహుడు ఆ సింహుడు ఈ సింహుడు ఉండాలి ఏదో ఏదో ద్వారకానాథుడు మిథిలానాథుడు అలా నాదులు ఉండాలి నాదులు కాదు సింహులు కాదు ఈ కురవరట్టు పేరేంటి అక్కడి నుంచి మంత్రికి ఇంకొక ఐడియా వచ్చు మనం పని చేద్దామండి మరి మన గూఢచారులు వాళ్ళు వీళ్ళు ఉంటారా కొంతమంది మనకి వీళ్ళు కూడా ఉంటారంటే ఊళ్ళల్లో తిరిగేవాళ్ళు సంచారానికి వెళ్ళేవాళ్ళు అందరినీ పిలిచి విచిత్రమైన పేర్లు ఎవరైనా కనబడితే రాసుకురండి ఆ విచిత్రమైన ఫలానా పేరు వాడు ఏ ప్రాంతం వాడో గుర్తు పెట్టుకుని రాసుకురావాలి మీరని చెప్తారు వీళ్ళ దగ్గర ఉన్న పేరేమిటి కురవర చెప్తారు వాడు సంవత్సరాలు తిరిగే తర్వాత ఒకడు వచ్చాడు ఈ కురవరట్టు పేరు అది రాసుకొచ్చారు వాళ్ళు లిస్ట్ అంతా రాసుకొస్తే వీళ్ళ దగ్గర పేరు ఉంది కానీ ఈ పేరు వాళ్ళు చెప్పల వాళ్ళని లిస్ట్ రాసుకురమన్నారు ఆ వచ్చిన లిస్ట్ అంతా ఏడాది తర్వాత మొత్తం చూస్తే అందులో కురవరట్టు కనపడి అమ్మో ఇంకేముంది మనవాడు దొరికేశాడని అరే అబ్బాయి ఎవరు ఎవర్రా ఈ లిస్ట్ రాసుకొచ్చిన వాడు అని ఆ లిస్టు చేసినటువంటి సంచార జాతి వాడిని పిలిచారు వాడు ఫలానా అరణ్యంలో నుండి ఒకవైపు ఒక కోయి జాతి కుర్రవాడు వాడు చెట్లకి పళ్ళు గిళ్ళు అన్నీ కోసేస్తాడు బ్రహ్మాండంగా వాడి పేరండి కురవరట్టు అనగానే ఆయన ఎక్కడ ఏమిటి అన్నీ కనుక్కొని రాజుగారి దగ్గరికి పరమానందంగా పరిగెత్తాడు మన కురవరట్టు దొరికేశాడు నేను అక్కడికే వెళ్తున్నాను ఒక అరణ్యంలో బిల్ల జాతి బట్ట బిల్లుడో కోయడో మనకు పర్వాల వాళ్ళు మనలాంటి వాళ్ళే కుర్రాన్ని తీసుకొచ్చి రాజు చేసుకుంటాం అని చెప్పి బయలుదేరాడు తీరా వెళ్లేక ఆయన చాలా దిగాలుగా వెనకొచ్చాడు వాడిని వెంట పెట్టుకుని వాడు సన్నగా నల్లగా అట్టలు కట్టిన జుట్టు పరమ అకుపక్షిలాగా ఉన్నాడు బక్కగా సన్నటివాడు బక్కటివాడు వాడిని తెచ్చి క్షమించాలి ప్రభు పేరైతే సరిపోయింది కానీ ఆకారం సరిపోలేదు వీడేమిటో ఇలాగా మరీ అకుపక్షిలాగా ఉన్నాడు పేరు మాత్రం బ్రహ్మదేవుడు చెప్పిన పేరే అనగానే రాజు కొండు మడిపోయింది ఏది వాడు నాకు అన్నాడు తీసుకొచ్చి చూపించేస్తారు కదా ఆయన నిర్ఘాంతపోయాడు వీడా కనీసం రాజకుమారి వెళ్లే దారిలో దీపం వెలిగిస్తాను కూడా పనికిరాడు వీడు రోడ్డు మీద దీపాలు వెలిగిస్తారు సైనికులు దీపం వెలిగించే సైనికుడు పోస్ట్ కూడా పనికిరాడు వాళ్ళు కూడా హ్యాండ్సమ్ గా ఉన్న వాళ్ళే ఉన్నారు మన దగ్గర వీడికి ఎట్లా ఇచ్చి పెళ్లి చేస్తామమ్మా ఏం చేస్తాం మంత్రి మనం ఓ చేయి వీడిని తీసుకెళ్లి చంపే అయ్యో బ్రహ్మదేవుడు ఏంటో చూద్దాం వాడు కనుక బతికే ఉంటే మన కర్మగాలి బ్రహ్మదేవుడు ముడేసానని చెప్పాడు మళ్ళీ దీని మొగుడైపోతాడేమో మన పిల్లకి వీడిని సంహరించమన్నాడు కోపం వచ్చింది రాజుకి బ్రహ్మదేవుడి ముడి ఆయన ఐడియా ఏమిటో చూద్దాం పెద్ద కళ్ళు వచ్చి చెప్పాడు రెండు సార్లు వచ్చాడు సార్లు కురవరట్టి పేరు చెప్పాడు ఇది భీమ వాడికి ఇవ్వడానికి ఇంత అందమైన పిల్లని పెంచాం చంపేసేయన్నాడు అనగానే వాడు మంత్రి గారు నిర్కాంతిపోయాడు వాడిని పంపే అంటే బాగుండేది చంపేయమంటే బాధగా ఉంది నచ్చల సరే అడవిలోకి తీసుకెళ్ళి చంపేద్దాం అనుకున్నాడు వెంట పెట్టుకు తీసుకుపోయాడు ఇప్పుడు ఎవరికైనా వీడిని సంహరించండి అని చెప్తే కారణం చెప్పాలి ఆ పని తనే స్వయంగా చేద్దాం నమ్మలేక చేద్దాం అనుకున్నాడు అడవిలోకి వెళ్ళేశారు కల్లా అడవిలోకి వెళ్ళగానే వాడికి అలవాటు కదా వాడు ఆ చెట్టుకి ఈ చెట్టుకి కాయలన్నీ కోసి మంచి దోరకాయలు తీసుకొచ్చి ఈ చెట్లు పెట్టాడు ఈయనకి ఇంకా బాధ్యసిన వీడు మంచివాడు పాపం పిచ్చివెధ వాడిని చంపుతున్నానని అర్థం కాలా ఈయనేమో వాడిని ఏమంటారు ఎన్కౌంటర్ చేయడానికి తీసుకుపోయాడు వాడు పోయి జేబుల నుంచి బిస్కెట్లు చాక్లెట్లు తీసిస్తే ఎన్కౌంటర్ వాడికి ఎలా ఉంటుంది బాధ అనిపిస్తుంది బాధగా ఉంది ఆయనకి ఏం చేయాలి అని అలా అడవిలో నడుస్తూ ఉంటే వాడి మాటలు వాడి కబుర్లు చెప్పడం తేం తాగుతారు అయ్యారు ఆ పైన ఉందండి అంటే దాని నిండా అయింది తీగలు వాడు క్షణాల్లో పిల్లలాగా పైకి ఎక్కేసి శుభ్రంగా ఒక ఆకు దొప్పలో ఇంత పిండుకుని తీసుకొచ్చి ఇచ్చాడు మరి బాధ అనిపించింది వీని చంపకూడదు ఏం చెయ్యాలి కానీ విన్ని బతికించి ఉంచితే కష్టం చేత్తో చంపటం ఇష్టం లేదు వాడి కోసిన పండు తిని వాడు తెచ్చింది తేంటాని వాడిని చంపచ్చా ముందుకు నడిచి వెళ్తుంటే ఆయనకి దూరంగా ఒక కొండ కనపడి ఆ కొండని వాసుకి కొండ అంటారు అది కొన్ని సర్పాలకి ఆలవాలమని ఆ కొండెక్కిన వాళ్ళకి అక్కడితో పెద్ద తటాక ఉందని చెప్తారు సర్పాలు ఉంటాయని వాసుకి అనే మహాసర్పం ఆ వాళ్ళని భక్షించేస్తుందని కథలు చెప్పుకునేవాడు అది నిజమో కాదో ఎవడికి తెలీదు ఆ కొండకి దిగొచ్చిన వాడు ఎవ్వడూ లేడు నేనన్నాడు అరే అబ్బాయి నాకు ఓ పని చేస్తావరా అన్నాడు పుర్రడి కురబరెట్టు చేస్తానండి మీరు ఏం చెప్తే చేస్తాను అయితే ఓ పనిజీ ఆ కొండ ఎక్కు ఆ కొండ మీదకి ఎక్కాక పెద్ద తటాకం ఉంది ఆ తటాకంలో లోపల ఇసక గులకరాళ్ళు ఉంటాయి రెండు సంచులు ఇచ్చాడు ఈ సంచి నిండా గులకరాళ్ళు ఈ సంచి నిండా ఇసక పట్టుకురా మరి ఇదిగో ఈ కాసు ఉంచుకో ఊరికే వాడేలాగూ చచ్చిపోతాడు పాపం ఆశ పెట్టడానికి ఓ బంగారు కాసు చేతిలో పెట్టి తన ఉంగరం తీసి వాడి వేలికి పెట్టాడు నువ్వు మీరు ఇక్కడే ఉంటారండి అయ్యగారు అయ్యారు నీ వెళ్ళొచ్చేదాకా అన్నాడు వద్దులేని ఉంగరం వద్దని ఉంగరం పెట్టాడనమాట ఉంగరం పెట్టి నేను వెళ్ళిపోతా నువ్వు ఇందాక మన నగరంలో కలుసుకున్నాను చూడు రాజుగారి దగ్గరికి వెళ్ళావు ఉంటా నువ్వేం చేస్తావంటే నువ్వు మెల్లిగా ఎక్కాలి కదా ఇదంతా ఎక్కాలి ఆ పని చెయ్యాలి అదంతా దిగాలి ఎప్పటికవుతుంది అదంతా నేను వెళ్ళిపోతా వెనక్కి ఉంగరం ఉంది కాదు నువ్వు వచ్చి ఉంగరం చూపిస్తే నా దగ్గరికి తీసుకొస్తారు ఎవరైనా అవి చాలా మంచి విరాబి వాడుకోవడం కోసమే నిన్ను తీసుకొచ్చాను నువ్వు అంటే చూడు అడవిలో బాగా తిరుగుతున్నావు కాదు అని వాడికి చక్కా ముద్దుగా చెప్పాడు వాడు అట్టగేనండి దాని నేను వెళ్తా లేండి అన్నాడు ఈయన గుర్రమేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు మన కురవరట్టు కొండెక్కటం మొదలుపెట్టాడు కొండెక్కి ఎక్కి 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 మొత్తానికి మూడు రోజులు కొండెక్కేసాడు ఎక్కితే పెద్ద తటాకం ఉంది వీడ తటాకంలోకి దిగాడు వాడు అప్పటికే మూడు రోజుల నుంచి కొండెక్కుతున్నాడు దొరికిన కాయ కసలు వాళ్ళ వాళ్ళ జీవితాలవే కొండవాళ్ళు కదా వాడు వాడు వాడికి అదే అలవాడు తేన్ దొరికితే తాగేస్తాడు తటాక ఎక్కడైనా సెలయేళ్ళు కనపడితే ఆయన నీళ్లు తాగుతాడు ఓ పండో కాయో కోసుకొని తింటాడు వాళ్ళకి తెలిసినన్ని కాయలు పళ్ళు మామూలు వాళ్ళకి తెలియవు ఆకలి లేదు వాడికి కానీ కొండెక్కడంలో చెమటలు పోసి విసగటగాము స్నానం చేద్దాం అనిపించింది సరే తటాకంలో ఎలాగో ఆయన అవి తీసుకురమ్మన్నాడు కదా అని ఆ తటాకంలోకి దుకేడు పెద్ద తటాకం చల్లటి నీళ్ళు లోపలికి వెళ్తే అడుగునంతా ఇసక రవ్వరవ రవ్వగా చేతికి తగులుతోంది బోల్డ్ అన్ని రాళ్ళు ఉన్నాయి దాని నిండా ఆ తటాకంలో ఇప్పుడు హాయిగా కరువుదీర స్నానం చేసి ఈతలు కొట్టి మరి గులకరాళ్ళు సంచి నిండా వేసుకున్నాడు ఇంతవి అంతవి ఇంతవి అంతవి ఎన్ని రాళ్ళు ఇంత సంచి అది ఇసక దాని నిండా పోసుకున్నాడు నీరంతా జేసైడ్ అందులోంచి బయటకు వచ్చాడు వాడికి వస్తుంటే అనిపించింది వాడు నల్లటి సన్నటి చేతులు ఏమిటో పచ్చగా మారిపోయినట్టు అనిపించింది చేతులు రంగు మారిపోయినాయి ఆ నీళ్ళు ఏమైనా పవర్ఫుల్ అయ్యి ఉంటాయి వాటికి ఏదో ఉంది మంత్రిగారు అక్కడ పెద్ద రా రాజుగారి దగ్గర పెద్ద అధికారి ఆయన ఇవి అడిగాడంటే వీడికి ఏదో మహత్యం ఉంది అందుకే అడిగాడు అనుకున్నాడు దిగి దిగిక నగరానికి బయలుదేరాడు వీడు మామూలుగా ఏదో చిన్న మామూలు బట్టలతోటి ఉన్నాడు వీడు ఏమనుకున్నాడు ఆకలిస్తోంది ఏమైనా తినాలి ఈ ఉంగరం ఏం చేశాడు ఎవరికో చూపించాడు మామూలుగా అడవిలో ఉంటే వాడికి ఆహారం కాయకసలు దొరుకుతాయి నగరాల్లోకి వస్తే కొనుక్కోవద్దు ఎవరైనా పెట్టాలి ఆకలి దహించుకుపోతుంది చూపించేస్తారు కదా వాళ్ళు ఎవ్వరూ ఆ ఉంగరాన్ని గుట్టుపట్టలే ఏం చేయాలి సరే ఆలోచించి ఆలోచించి ఏమనుకున్నాడు మన దగ్గర ఇచ్చిన కాసు ఉంది కదా ఆ కాసుతో ఏమైనా కొనుక్కు తిందామని సరే కాసుతోటి ఒక కొట్లోకి వెళ్ళాడు వాళ్ళు ఏమో చిచ్చి ఈ పిచ్చి గుడ్డలతో కొట్లోకి వస్తున్నామంటే సరే ఏమనుకున్నాడు ముందు ఆహారం కొట్లోకి వెళ్ళకుండా ఆహారం తెచ్చుకుని తిన్నాడు తర్వాత ఏం ఆలోచించాడు రెండు పూట్లకు సరిపడా తినేసాం ఇహి ఈ ఉంగరం చూపించాడు ఉంగరం ఎక్కడా అది నడవల ఒక కొట్లోకి వెళ్ళి ఏమనుకున్నాడు ఈ ఉంగరం అమ్మేద్దాం కాసుకు డబ్బులు వచ్చిన ఉంగరానికి కూడా డబ్బులు వస్తాయని ఉంగరం చూపించేసరికల్లా ఆ ఉంగరంలో ఉన్న రాయి కాస్త ఎక్కడో పడిపోయి ఆ ఉంగరం చూపి చూసినటువంటి కంసాల ఆయన ఈ మన బంగారపు కోట ఆయన ఏమన్నాడు ఇందులో రాళ్ళు ఉండాలి కదా ఈ రాయి పోయింది ఒట్టు ఉంగరానికి ఏమొస్తుంది కొంచమే అంత ఎక్కువ బంగారం ఏం లేదు డబ్బులు ఇస్తా గాని రాయి ఉంటే చూడు అన్నాడు వీడికి వీడికేమనిపించింది ఇందులో రాయి లేకపోతే పీడ పోయి మన దగ్గర సంచిరిండా గులకరాళ్ళు ఉన్నాయి కదా ఏదో ఒక రాయి పెట్టి ఏదో ఒక రాయి తెద్దామని చిట్టి ఒక రాయి తీసి ఆయన చేతిలో పెట్టాడు తీసుకొచ్చాడు రూమ్ వెళ్ళి తను ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి దాచిపెట్టాడు అక్కడి నుంచి పుచ్చుకొచ్చాడు అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టాను వీళ్ళేది మంత్రి గారు కప చెప్పాలి కదా పాపం దాచాడు బయట ఆ ఉంగరం ఆ రాయి చూసేసరికి అలా వాడు నిర్గాంతిపోయాడు అయ్యే బాబోయ్ ఎక్కడిది అన్నాడు నాదేనండి ఉంగరంలో ఉండే ఉండేది అంటే ఆయన అటు ఇటు తిప్పి చూసి నేను దీన్ని కొనలేనేమో ఓ మూడు వందలు ఇస్తాను అన్నాడు అనంగాని వీడికి అనిపించింది వీడు కొనలేనేమో అని అన్న డైలాగు మూడు వందలు మ్యాచింగ్ అవల వీటిని మహా తెలివైన వాడు వాడు ఆయన కాస్త అనుమానంగా మొహం పెట్టాడు అంతేనా అన్నాడు సర్లే ఫోన్లు నాలుగు వందలు ఇస్తాను అన్నాడు ఓహో ఇంకా వస్తుందనమాట నేను ఇవ్వనండి ఇంకో చోటు చూపిస్తాను అన్నాడు అనగానే బాబు నీకు దండం పెడతా ఎవరైనా దీనికి ఐదు వందలు మించి ఇవ్వరు దీన్ని సాన్ పట్టాలి ఉన్న ఫిట్ చేయాలంటే దీన్ని సాన్ పట్టుకోవాలి ఇదేదో క్రూడ్ రాయి ఐదు వందలు తీసుకొని ఐదు వందల కాసులు వీడు ఒక్క కాసుతోటి భోజనము బాగా మామూలు బట్టలు కొనుక్కున్నాడు సరే ఏమనుకున్నాడు చిసుకున్నది ఇదే బాగుంది మన సంగతి ఆ మంత్రి గారు దొరకపోతే పీడా పోయి అని చెప్పేసి ఆ ఉంగరం మాత్రం వేలికి పెట్టేసుకున్నాడు దాంట్లో రాయలేదు రాయలేని ఉంగరమే ఉంచుకున్నాడు ఇక అక్కడి నుంచి ఏం చేశాడు డబ్బులు ఉంచుకుని వచ్చేసాడు చక్కగా ఒక ఇల్లు దగ్గర తీసుకున్నాడు బట్టలు కొనుక్కున్నాడు శుభ్రమైనవి చక్కటి బట్టలు వీని చూస్తే అందరూ ఒక యువరాజు ఉన్నాడు చూసినట్టు చూస్తున్నారు తన దగ్గర రత్నాలు సంచి నిండా ఉన్నాయి కదా అవసరమైనప్పుడు ఓ రెండు రాళ్ళు మూడు రాళ్ళు చొప్పున అమ్మటం మొదలు పెట్టాడు వీడిని రత్నాల రాజు అనేవాడు పేరే మారిపోయింది పేరే మారిపోయింది వీడి దగ్గర ఇంత సంచుడు ఉన్నాయి వాడు గుప్పెడమ్మ ఉంటాడు అంతే ఆ గుప్పెడి రత్నాలతోటే వాడికి ఆ పేరు వచ్చేసింది గుప్పెడు గులకరాళ్లతోటే ఆ ఇసుక అయితే బంగారు ఇసక దాని ఎవరికీ ఆ వాడి దగ్గరే ఉంచుకున్నాడు సరే ఊళ్ళో ఆ నోట ఈ నోట ఈ రత్నాలు కొత్త వాడెవడో వచ్చాడని ఊళ్ళోకి వాడి దగ్గర రత్నాలు ఉన్నాయని తెలుసుకున్నారు మంత్రి గారికి ఎవరో చెప్పారు రత్నాల ఒక కుర్రాడు ఉన్నాడు మరి వాడు బలే అందగాడు తర్వాత వాడి దగ్గర బ్రహ్మాండమైన రత్నాలు ఉన్నాయి ఎన్ని రాసులు ఉన్నాయో వాడు ఒక రత్నం అమితే వెయ్యి రెండు వేల కాసులు వచ్చేస్తున్నాయి వాడికి ఆ రత్నాల్లో ఒకటో రెండో చక్కగా మెరుగుపెట్టించి యువరాణి కూడా పంపారు రాజు కూడా కొంటాడు వాటిని అక్కడి నుంచి రాజు అన్నాడు ఏమిటి మనకి ఊళ్ళో అంత ఇంత అందగాళ్ళు ఉంటే ఎవరు గురించి ఎవరు చెప్పలేదు వీడెవడో కొత్తగా వచ్చిన వర్తకుడు భలే అందగాడు అని చెప్తున్నారు వర్తకుడు అయితే ఏమిటి మన పిల్ల నుంచి పెళ్లి చేయొచ్చు ఆ అబ్బాయిని రమ్మన్నాడు ఈ మంత్రి గారు సుబుద్ధి ఓ చిన్న పటాలాన్ని వేసుకుని రత్నాల రాజును చూడపోయాడు ఈయనేమో కురవరట్టుని గుర్తుపట్టలేదు కురవరట్టు మంత్రి గారిని గుర్తుపట్టలేదు ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు చూసి అబ్బో పిల్లాడు భలే అందగాడు కుర్రాడు వివాహం అయిందా అన్ని కనుక్కున్నాడు కాలేదన్నాడు అనంగానే ఈయన ఏం చేశాడు పని పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళాడు సుబుద్ధి చాలా బాగున్నాడండి ఏ ఊరు ఏమిటి ఇంకా వివరాలు కనుక్కోలేదు వివాహం అయితే కాలేదు చూడ్డానికి అందంగా ఉన్నాడు పెద్ద ఇల్లు తీసుకున్నాడు డబ్బు ఉంది వాడి దగ్గర లేకపోతే పీడా పోయి మనం చేసుకుంటాం లేకపోతే లేదనుకో నష్టమే ఉంది రాకుమార్తెను పెళ్లి చేసుకుంటాడు కదా చాలా బాగున్నాడు అసలు రెండు కళ్ళు చాలా అంత అందంగా ఉన్నాడు అన్నాడు అనగానే రాజు అన్నాడు ఓకే పిల్ల నుంచి పెళ్ళి చేసేద్దాం నువ్వు చూసావు కదా నేను చూసినట్టే అయ్యో రాజుగారు మళ్ళీ మంత్రి గారు సాయంకాలం అయ్యేసారు కదా పెద్ద పటాలన్నీ పురకాంతల్ని కూడా కొంతమందిని వెంట పెట్టుకుని మంది మార్బలంతో పసుపు కుంకాలు పళ్ళు స్వీట్లు నగలు నాణ్యాలు బట్టలు అన్నీ మోయించుకుని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి నాయన నువ్వు ఎంతో చక్కటి పడివి నువ్వు చాలా బుద్ధిమంతుడు అని వ్యాపారస్తులంతా చెప్తున్నారు మా రాజుగారికి మహాద్భుత సౌందర్యవతైన మాధవి అనే కూతురుంది మా రాయకుమార్తెని నీకు ఇచ్చి పెళ్లి చేసుకో చేయాలని భావిస్తున్నావు మా రాజుగారు కూడా సుముఖంగా ఉన్నారు నీ పేరు మీ ఊరు వివరాలు జాతక చక్రం అవి చెప్తే అవన్నీ చూసుకుని ముహూర్తం పెట్టిస్తాము అన్నాడు అనగానే ఈ అబ్బాయి అన్నాడు అలాగేనండి తప్పకుండా మేము కోయవాళ్ళం నా పేరు కురవరట్టు వీళ్ళు ఊళ్ళో వాళ్ళు నన్ను రత్నాల రాజు అంటారు అలా పిలుస్తున్నారు కానీ నా పేరు రాజు కాదండి నేను కోయి వాడిని అనగానే ఆయన మీరు పోయాడు కురవరెట్ట అనువు అన్నాడు నేను కురవరెట్టేనండి అన్నాడు అదేంటి నేను చూసిన కురవరెట్ట ఇంకోటి కదా అంటే అవునండి అప్పుడు ఈయన మా కుర్రాడికి తట్టింది ఈయన ఆయనేమోనండి ఆయన ఉంగరం చూపించాడు ఈ ఉంగరం మీదేనండి అని ఇందులో రాయిపోయింది కానీ ఈ ఉంగరం నాదేనన్నాడు ఆయన మీరు నాకేనండి ఇచ్చారు అని అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు ఇదేమిటిరా సన్నగా నల్లగా బక్కగా జుట్టు అట్టగా అట్టలు కట్టేసిన జుట్టుతోటి ఉన్న ఒక చిన్న కోయ కుర్రాడికి ఇచ్చాను నేను వాడు నా అంత కూడా లేడు బక్కటి వాడు నువ్వు చూస్తే ఇంత సమున్నతాకారుడివి ఇంత ఈ ఏమిటి ఈ ఏమిటి అంటే అయ్యా మీరు నన్ను వాసుకు కొండ ఎక్కిచ్చారు ఆ కొండలో ఉన్న సరస్సులో దిగేసరి కల నా ఒళ్ళిట్ట పచ్చగా అయిపోయిందండి తర్వాత నాకు తెలిసింది నా రూపం మారిందని ఆ కొండ మీద ఉన్న సరస్సు చాలా అద్భుతమైన సరస్సు అందులో దిగటం వల్లే నాకు ఈ స్వరూపం వచ్చింది నేను అమ్ముతున్న రత్నాలన్నీ కూడా మీరు చెప్పటం వల్ల తెచ్చినవేనండి నిజానికి ఇవి రెండు మీవని ఆ సంచులు రెండు ఎత్తి ఆయన చేతిలో పెట్టాడు ఓ మీరు ఆ పని చేయడానికి నాకు కాసు ఇచ్చారు కాసుకి ఈ పని చేశాను నేను ఇవి మీవే తీసుకోండి అన్నాడు రామంతా సంతోషించాడంటే ఆ సుబుద్ధి ఆయన నిన్ను వదిలించుకోవడానికి చేసిన పని ఇట్లా నిన్నే మాకు కూర్చుంది భగవంతులు వేసే ముడి ఇట్లా ఉంటుంది కదా ఇదే కదా ఇదే కదా బ్రహ్మదేవుడు వేసిన ముడంటే చివరికి ఇది సానుకూలం అవ్వవలసిందే ఎక్కడ వాళ్ళో ఎక్కడో సంబంధం కుదుర్చుకుంటారు వీళ్ళిద్దరు ముగుడు అవ్వాలి వీళ్ళ వల్ల ఒక సంతానం వృద్ధి కావాలి ఒక వంశాభివృద్ధి జరగాలి అని ముందే రాయబడి ఉంటే మాస్టర్ ప్లాన్ లో మనం ఎట్లా తప్పిస్తాం అవును మనం దాన్ని తప్పించడానికి ఆ మాట అనుకుని పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యాయి వీడు ఎవడో కాదండి బ్రహ్మదేవుడు ఏర్పరిచిన కురవరట్టే మన పెళ్ళికొడుకు కొడుకు రాజు ఆశ్చర్యపోయాడు వెడికడుకుని చూసి నిర్ఘాంతపోయాడు ఆయన కూడా ఆయన చూశాడు కదా ఇక సంతోషంగా రాజకుమార్తె మాధవిని కుర్రవరెట్టుకి ఇచ్చి పెళ్లి చేశారు తను తెచ్చుకున్న వజ్రాలు ఆ ఇసుకతోటి అతను పరమ సంపన్న గృహస్థుగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళని కూడా కొంతమందిని ఎవరినో తెచ్చుకున్నాడు హాయిగా కాలం గడిపారు కథ కంచుకుని మనం ఇంటికి భలే ఉందండి చిన్న కథ అయినా బాగుంది బా నమస్తే నమస్తే చెయ్యండి